హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్ సభాష్ హై పరాది నీ మానవత్వానికి హాట్స్ ఆఫ్ ఎవరికి నచ్చినా నచ్చకపోయినా హైపర్ ఆది టీవీ పాపులర్ స్టార్లలో ఒకడు తను సొంతంగా స్క్రిప్ట్ రాసుకుంటాడు నటిస్తాడు స్పాంటేనియస్గా పంచులు వేస్తాడు డ్యాన్సులు ప్రయత్నిస్తూ ఉంటాడు అన్ని ఫన్ కోసమే నాగబాబు మనస్సుకు తగినట్లు ఆయనకు నచ్చని వ్యక్తుల మీద కొన్ని వివాదాస్పద పంచులు వేస్తూ గతంలో వివాదాల్లో ఇరుక్కున్నాడు అవన్నీ ఒక కోణం అంతేకాదు మాట్లాడితే చాలు జబర్దస్త్ స్కెట్లలో తను అదిరే అభికి వెన్నుపోటు పొడిచాడనే వ్యాఖ్యలు జోకులు వినిపిస్తూ ఉంటాయి అవి ఫన్ కోసమే అసలు అది పెద్ద విషయమే కాదు ఫీల్డ్లో ఎవరి అవకాశాలు వాళ్ళవి తను సినిమాల్లో కూడా అడపాదడపా కనిపిస్తూ ఉంటాడు ఇవన్నీ ఒకవైపు కానీ ఆది మరో కోణం కనిపించింది తాజాగా మెచ్చుకోవాలి భేష్ రది నీలోని మానవీయ కోణానికి హ్యాట్సాప్ పేరుకు జబర్దస్త్లో హైపర్ ఆది రైజింగ్ రాజు టీమ్ అని కనిపిస్తూ ఉంటుంది రైజింగ్ రాజు ఏజ్ బార్ అయినా సరే ఈ వయసులో కూడా అందరికీ ధీటుగా అదే ఎనర్జీతో స్కిట్స్ పెర్ఫామ్ చేస్తూ ఉంటాడు తన వయసు మీద చెణుకులు వేస్తూ ఫన్ పండిస్తున్నా సరే ఎక్కడా ఫీల్ కాడు ఆడవేషాలు వేస్తాడు ఆది ఏది చెబితే అది చేస్తాడు పేరుకు ఇద్దరి టీం కానీ ఆది ఆల్ ఇన్ వన్ రాజు లేకపోయినా సరే ఎవరో వైజాగ్ బూత్ కేసుల్లో నిందితులను పట్టుకుని ఎలాగోలా స్కిట్ రన్ చేస్తూ ఉంటాడు సరే స్కిట్ మరియు ఫన్ కోసం కొత్త వాళ్ళను తీసుకొచ్చి స్కిట్లో ఇన్వాల్వ్ చేస్తాడు జబర్దస్త్కు ఒక అసెట్ తను తాజాగా ఈటీవీ వాళ్ళ ఓ ప్రోమో ఆకర్షించింది అసలు రాజు ఈ మధ్య ఎందుకు స్కిట్లలో కనిపించడం లేదు అనేది ప్రశ్న ఇప్పుడిప్పుడే మళ్ళీ వస్తున్నాడు ఏమైంది తనకు ఈ ప్రశ్నకు సమాధానంగా రాజే స్వయంగా సమాధానమిస్తూ కరోనా పీరియడ్ మనవరాలు పుట్టింది సెన్సిటివ్ సిచ్యుయేషన్ నేను బయటకు వచ్చి అటు ఇటు తిరిగితే ఇంటికి వెళ్ళాక పాపకు ఏమైనా అంటుకుంటే ఎలా అందుకని ఆ భయంతోనే ఇంటిలోనే ఉండిపోయాను కానీ ఆది ఈ గ్యాప్లో కూడా నా నెలవారీ పేమెంట్ ఇంటికి పంపించాడు చిన్నవాడైపోయాడు వయసులో లేకపోతే కాళ్ళు మొక్కాలి అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు నిజమే ఒక వాతావరణంలో పనిచేస్తున్న వాళ్ళు ఒకరికొకరు తోడుగా ఉండాలి కాస్త హ్యూమన్ ఫేస్ కనిపించాలి ఆదిలో కనిపించింది అదే రాజు చెబుతున్న దాంట్లో ఆర్టిఫిషియాలిటీ ఫేక్ కూడా ఏమీ కనిపించలేదు నిజాయితీగా ఆది పట్ల కృతజ్ఞత చెబుతున్నట్లుగానే ఉంది ఎవడైనా సరే వాడుకుని వదిలేసే టీవీ సినిమా ఇండస్ట్రీల్లో మాత్రం మానవీయ కోణం కనిపించడం అరుదు అదే నచ్చింది పైగా రాజు వంటి ఏజ్ బార్ కెమెడియన్ను ఆధారంగా కాపాడుకోవడం బాగా అనిపించింది